నమస్కారమిత్రుల నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండిపోయే గెలుపు అనేటువంటి దీన్ని సొంతం అవుతుంది. నీ శత్రువు నీకు బలుపుతో మాట్లాడితే నీవు నీ గెలుపుతో వాడే మాట్లాడేటట్టు ప్రయత్నం చేయడం అనేటువంటిది నీ యొక్క వంతుమిత్రమ. ఒక్కసారి ఆలోచించు, 1:3లో జాబ్ వచ్చి మిస్ అయినటువంటి హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో, కొద్దిగా మన ప్రయత్నం చేసి ఉంటే తప్పకుండా విజయం సాధించే వాళ్ళము. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణితోటి ఎవరైతే కొద్దిగా డీల పడిపోతున్నటువంటి హస్బెండ్స్ ఉన్నారో, నెక్స్ట్ డిఎస్సిలో బౌన్స్ బ్యాక్ అయి తప్పకుండా మనం ఏంటో సాధించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకో ఏమిటి ఎలా అనేటువంటిది ఆలోచించడానికంటే నీ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు చెప్తున్నాను మిత్రమా అంటే, ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగం సాధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా దాదాపుగా లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అధిక శాతం 90% లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని, అసలు ఈ నిమిషాన్ని నేను వేస్ట్ చేసుకుంటే నన్ను నేను వేస్ట్ చేసుకున్నట్టు, నా లైఫ్ను వేస్ట్ చేసుకున్నట్టు, ఈ సమయం అనేటువంటిది నా యొక్క సమరానికి సిద్ధమవ్వడానికి నేను ఒక ఆయుధంగా వాడుకుంటేనే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాను. కాబట్టి డిఎస్సి తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది 100% వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు డిఎస్సి కోసం మనము పోస్ట్పోన్ చేయమని కొట్లాడినాం, ధర్నాలు చేసినాం, అయినా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా గురుకులకు కూడా అదే రకమైనటువంటి ధోరణితో జరిగింది. తర్వాత మన గ్రూప్ వన్కైతే రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఈరోజు రాత్రి వరకు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం అయితే పకడ్బందీగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా వస్తుందా ఎగ్జామ్, ఉంటుందా నోటిఫికేషన్, వస్తుందా అనేటువంటి ధోరణితోటి మనం ఉంటే ఇంకా మన ఆలోచన అట్లనే ఉంటుంది. కానీ ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగంలో మరొకసారి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా బౌన్స్ బ్యాక్. నిజంగా అంటే మనం కన్నీళ్లు కారిస్తే ఎవరు కూడా మనం గుర్తు పెట్టుకోలేరు మిత్రమా. ఆ కన్నీళ్ళ వెనుక ఉన్నటువంటి నీ యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది అవన్నీ కూడా ఒక సక్సెస్ రూపంలో వచ్చిందనుకోండి, అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా మారుతాయి. కాబట్టి సక్సెస్ అనేటువంటిది ఊరికే రాదు, కన్నీళ్లు పెట్టిస్తుంది, అవమానం అంటే అవమానం భరించేటట్టు చేస్తుంది, ఖాళీ కడుపు ఎలా ఉంటుందో అనేటువంటిది అనుభవించేటట్టు చేస్తుంది, విమర్శలు గుప్పిస్తారు. ఇవన్నీ వచ్చిన తర్వాత దాటుకొని వస్తేనే మనకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది మిత్రమ. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయాన్ని వేస్ట్ చెయ్యొద్దు అనేటువంటిది నేను ఒక తమ్ముల్లాగా, ఒక అన్నలాగా, ఇంతకు మించి మీ కుటుంబ సభ్యుల్లాగా చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మనం ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించేంత టైం అనేటువంటిది మనకు లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నవంబర్లో టెట్ ఉంటుంది, ఫిబ్రవరిలో డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది, అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటి ఏప్రిల్లో ఉంటుంది. కాబట్టి ఇది ప్రణాళిక. అంటే అక్కడ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అక్కడ క్యాలెండరు అదేవిధంగా మారుతూ ఉన్నాయి, రోజులు మారుతూ ఉన్నాయి, గంటలు మారుతూ ఉన్నాయి. మనం మారకుంటే ఎలా మిత్రమా? ఒక్కసారి ఆలోచించండి, సమయం అనేటువంటిది దగ్గర పోతూ ఉన్నది. ఆ సమయంతో పాటు సమరం చేసుకుంటూ వెళ్తేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలనేటువంటి బలమైన సంకల్పం నీదైనప్పుడు తప్పకుండా సాధించి తీరుతాం. ఒకటే ఒకటి చెప్తున్నా, ఎవ్వరు ఎన్ని చెప్పినా సబ్కా సున్నా అప్నా కర్ణ, అందరిది వినండి, కానీ నువ్వు సక్సెస్ సాధించడానికి ఏదైతే నీకు కావాల్సిందో దానికి మాత్రమే నువ్వు ఆచరణలో పెట్టగలిగితే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మిత్రమ. కాబట్టి ఆ వైపుగా నీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా మన అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు రావాలి. మనకు నమ్ముకున్నటువంటి కుటుంబానికి ఒక్కసారైనా సక్సెస్ రుచి ఏంటో మనం చూపించగలగాలి. నిజంగా అది సక్సెస్ వచ్చిన తర్వాతనే ఆ ఫీలింగు, ఆ రకమైనటువంటి అనుభూతి పొందేటువంటి మనస్తత్వము మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు దాదాపుగా గురుకులలో దాదాపు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితి రావద్దని మేల్కొని తప్పకుండా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం సాధించినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబాన్ని వదిలిపెట్టి అంటే హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో, అవనిగడ్డ లాంటి ప్లేసుల్లో వెళ్ళి చదివి చిన్నపిల్లలు సైతం దూరంగా పెట్టుకొని చదివినటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క బాధలు చెప్పుకుంటే ఇప్పుడు తీపి జ్ఞాపకాలుగా మారుతున్నాయి. కాబట్టి ఎవరీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. కాబట్టి తప్పకుండా ఒక గ్రేట్ సక్సెస్ అనేటువంటిది నీ జీవితంలో వచ్చిందంటే దానికంటే ముందు అనేక కష్టాలు అనేటువంటివి ఉంటాయి. కష్టాలు అనేటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, అవి తీపి జ్ఞాపకాలుగా ఎప్పుడు మారుతాయంటే
నీ జీవితంలోకి సక్సెస్ వచ్చినప్పుడు. అసలు సక్సెస్ని టచ్ చేసేటువంటి హృదయం అనేటువంటిది నీ దగ్గర ఉందా లేదా అనేటువంటిది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, అబ్బా నేను చెప్తున్నాను కదా మన శత్రువు కాదు మన మిత్రుడు కూడా ఒక్కోసారి అనుకుంటాడు, వీనికి జాబ్ వస్తే నన్ను కూడా అందరు అడుగుతారు కదా అని ఈ రకంగా మన ఫీలింగ్ ఉంటుంది. నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా, మీరు ఏమనుకున్నా సరే ఆ ఫీలింగ్ లోపల ఉంటుంది కానీ బయటకు చెప్పుకోలేరండి. మనకు జాబ్ రాకుంటే సంతోషపడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, కానీ మనకు జాబ్ వస్తే సంతోషపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కాదు, మనకు జాబ్ రానందుకు బాధపడినటువంటి వాళ్ళు, మనకంటే బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మెయిన్గా మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారండి, దాంతోపాటుగా మీ ప్రాణ స్నేహితులు కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్లకు మనమేంటో అరే ప్రౌడ్గా చెప్పుకోవాలి మా స్నేహితుడు జాబ్ కొట్టిండు అనేటువంటిది ప్రౌడ్గా చెప్పుకునేటువంటి రోజు నువ్వు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయొద్దు, మెయిన్గా టైం వేస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్ తప్పకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను. సో సమయం వేస్ట్ చేయొద్దు అనేటువంటిది మెయిన్గా నేను చెప్పేటువంటిది. లాంగ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఉద్యోగం అనేటువంటిది వచ్చి తీరుతుంది, ఆ వైపుగా మీ ప్రయాణం కొనసాగించండి. మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారా లేదా అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ తరఫునకి వెళ్ళి తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఏవైతే మనకు అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది అనేక ఉన్నాయి, అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేశాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, జై హింద్.